లయన్స్ క్లబ్ వార్షిక సమావేశం కొంపల్లిలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ఇస్రో పూర్వ శాస్త్రవేత్త శేషగిరిరావు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ 320 డి జిల్లా వార్షిక సమావేశం కొంపల్లిలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్ లో అట్టహాసంగా జరిగింది. జిల్లా గవర్నర్ ప్రకాష్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇస్రో పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019-20 సంవత్సరానికి గాను 320 డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇరుకుల వీరేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉప గవర్నర్లుగా సూర్యరాజ్, డాక్టర్ రామకృష్ణారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేబినెట్ సెక్రటరీగా డి యాదగిరి, కోశాధికారిగా అందే శివాజీ, జిఎల్టీ కోఆర్డినేటర్ గా నాగరాజు, పిఆర్ఓగా పి లక్ష్మీనారాయణలను గవర్నర్ వీరేశం నియమించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్లు పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో లయన్స్ సభ్యులు ముందుకు సాగడం సంతోషదాయకమని కొనియాడారు. లయన్స్ గవర్నర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ, 320 డి ద్వారా 2018-19 సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రశ్న చేసింది అటువంటి వాడు సృష్టించిన వాడు ఎవరైనా ఉంటే అటువంటి వాడికి నేను సరిపోతాను అని ప్రశ్నిస్తున్నా. అప్పటి నుంచి ఈ జిజ్ఞాస ఆగలేదు. ఈ జిజ్ఞాస పూర్వపూర్వం ఎంతదో వచ్చిందంటే విజయాన్ని గురించి కొంత తెలుసుకోగలిగాను.